అమ్మవారికి ఇప్పుడే పూజ చేసిన అమ్మవారి తలసినం. అమ్మవారి భక్తుడు నేను. అమ్మవారి కను సన్నలో నడవాలనుకుంటా. అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలనుకుంటా. అమ్మవారి కరుణ కటాక్షలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేయాలనుకుంటా. అందుకే అమ్మవారిని దర్శించుకున్నాం ఇవాళ. ఈ జనవాహిని చూస్తుంటే, ఈ కార్యకర్తలను చూస్తుంటే, అశేషంగా స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఈ ప్రజానికాన్ని చూస్తుంటే, ఆ ఆది పరాశక్తి అమ్మవారి ఆ శక్తి మీ అందరి మధ్యలో కేంద్రీకృతమైన విషయం స్పష్టమవుతున్నది. అందుకే అమ్మవారి కరుణ కటాక్షలతో ఈరోజు ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించబోతున్నాం. అందరికీ తెలిసిందే ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం ప్రారంభిస్తున్నాము. చాలా మంది ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్న, వెంటనే ప్రారంభించాలని చెప్పి కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఈ రోజు ప్రారంభించే ప్రజా సంగ్రామ యాత్ర మీ అందరి ఆశీర్వాదంతో, మీ సహకారంతో, వేదిక మీద పెద్దల ఆశీర్వాదంతో, అమ్మవారి కను సన్నలతో ప్రారంభించే ఈ ప్రజా సంగ్రామ యాత్ర రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కల్పబోతుంది. అలా రాజకీయ మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోసం ప్రయత్నం ఆలోచిస్తున్నారో ఆ మార్పు కోసం ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఒక వేదిక కాబోతున్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే విమర్శిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 మంది అమర వీరులు బలిదానం చేశారు. దేనికోసం బలిదానం చేశారు? వాళ్లకు కుటుంబాలున్నాయి, వాళ్ళ కుటుంబాలు ఘోషిస్తున్నాయి, మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం అయిందన్నా, కాల్చుకున్నాడన్నా, ఉరేసుకున్నాడన్నా, ఆత్మాహుతి వేసుకున్నాడన్నా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం మా కుటుంబ పెద్ద బలిదానం అయిపోయిందన్నా. కానీ ఆకాంక్షలకు విరుద్ధంగా, మా ఆశయాలకు భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబమే రాజ్యం వెళ్తుందన్నా. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలి. ఈ కుటుంబాన్ని కూకటి వెళ్తే ఈ కుటుంబ పాలనను సమాధి కట్టాలని చెప్పి ఆ కుటుంబాలు ఘోషిస్తున్న సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టింది. టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సంతోషంగా లేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, హామీలను హామీలుగానే చూస్తూ ఇలా మాయ మాటలతో మభ్య పెట్టి మోసం చేసి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. రైతులు ఆగమ్య గోచరం, రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. పండించిన పంటను అమ్మిన తర్వాత కూడా బ్యాంకులో డబ్బులు జమ అయ్యేవారు కూడా ఏ రైతుకు గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, పండించిన స్థలంకే ఇలా అధికారులు వస్తారు, పంటను కొనుగోలు చేస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పడం వల్ల పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తాక వర్షాలు పడతాయా, ఎండ కొడతాయా, ఏం చేయాలని చెప్పి ఇవాళ దిక్కు తోచని పరిస్థితిలో, ఒక భయమైన పరిస్థితిలో ఇలా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందంటే ఒక్కసారి రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తాళ్ళు పేరుతో, తరుగు పేరుతో, కాంటా పేరుతో, ట్రాన్స్పోర్ట్ పేరుతో అనేక రకాలుగా రైతాంగాన్ని కోతల పేరుతో ఇబ్బంది పెట్టి ఇలా పండించిన పంటకు కనీసము ధర ఇవ్వకుండా ఇలా మాయ ధరల మధ్యవర్తులతో ఇలా రైతులను వెంచిన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఉచిత యూరియా ఇస్తారు. కేసీఆర్ పుట్టిందే అద్భుతాల కోసమట. కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికి చేసి పుట్టిండట. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు ఉట్టలని చెప్పి పక్క రాష్ట్ర పోలు బాధపడుతున్నట. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ వచ్చిందని చెప్పి చెప్పిండు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, కనీసము ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 100,000 రూపాయల పంట రుణమాఫీ అన్న ముఖ్యమంత్రి ఇలా 50 రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇలా రైతులను వంచించిన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఒక విధంగా ఇబ్బంది పడితే మా తమ్ముళ్ళు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటికో ఉద్యోగం రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఇంటికో ఉద్యోగం ఇచ్చేవారు కూడా ప్రతి నిరుద్యోగ యువకుని అకౌంట్ లో
3000 రూపాయలు జమ చేస్తాడు ముఖ్యమంత్రి. ఇప్పటికి 7 ఇన్ని సంవత్సరాలు దాటినా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం కాకుండా కనీసం నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇచ్చిన దాఖలాలు. ఒక్కొక్క నిరుద్యోగి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా 1,00,000 రూపాయల బాకీ ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ ఇస్తున్నాడు. మొన్న టీఎస్పీఎస్సీలో ఇలా దాదాపు 20,00,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో దాదాపు 30,00,000 మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పెద్ద పెద్ద డిగ్రీలు చదివి పెద్ద పెద్ద పీజీలు చేసి డాక్టరేట్లు పొంది ఇలా కుటుంబాన్ని పోషించడమే భారంగా మారి చివరకు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీ నాలి చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉద్యమ సమయంలో ఉద్యమాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరు ఒక్కసారించండి. ఒక్కసారి ఇంతమంది తమ్ముళ్ళకు దీనిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇంతమంది తమ్ముళ్ళరు ఒక్కరి అకౌంట్ అయినా కనీసం నిరుద్యోగ బుద్ధి వేసిందా ఒక్కసారి చెప్పండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఏ వర్గం చూసినా ఎలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎస్సీలను వంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దళితుల ముఖ్యమంత్రి ఎస్ఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. ఈ రాష్ట్రంలో దళితులు ఎవరు కూడా ముఖ్యమంత్రి అయ్యే హోదా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగర్ నడిపొడ్డున నిర్మిస్తాను ముఖ్యమంత్రి. ఇలా 100 రూములతో ప్రగతి భవన్లో గడిలు నిర్మించుకొని ఎలా సేద తీరుతుందప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కనీసం ప్రతిష్ఠించాలని ఆలోచన లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి జిల్లాలో 1,000 ఎకరాల స్థలాన్ని అమ్ముకోవడానికి స్థలాలు దొరుకుతుంది తప్ప ఇలా 3 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. దళితులకు డబ్బులు పెట్టడం ఇస్తున్నాడు. దళిత బంధు పేరుతో ఇలా దళితులను వంచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇలా బీసీల పరిస్థితి అద్వారా ఉన్నది. బీసీ సభ్యులను అమలు చేయక ఇలా ఆత్మ గౌరవ బోనాలు పెడుతుంది. ఎలా బీసీలకు 10 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా, 1,000 కోట్లు ఇస్తా అని చెప్పి కనీసం బీసీలను పట్టించుకున్న పాపాన ఓడి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 27 మందిని బీసీ పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది. 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులుగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. 12 మంది మహిళలను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇలా ఎస్టీలనే పరిస్థితి. ఇలా బీసీల కులవృత్తులు చేస్తున్నారు. బీసీ సమాజాన్ని చీల్చే ప్రయత్నిస్తున్నాడు. బీసీలో అనేక మంది యువకులు ఉన్నత స్థాయికి ఎదగాలి అవసరం ఉన్నప్పుడు కూడా, ఎదిగే అవకాశం ఉన్నప్పుడు కూడా, పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు కూడా ఇలా బీసీలకు గొర్రెలు బర్లిచ్చి మీరు గొర్రెలు బర్లతో మీరు అదే స్థాయిలో ఉండండి, నేను నా కుటుంబం మాత్రం ఇలా రాజ్యాధికారాన్ని చలాయిస్తా అని చెప్పి ఇలా బీసీలను వంచిస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కుల వృత్తులను నిర్వహణ చేసి బీసీ సమాజాన్ని చూస్తున్న విషయాన్ని ఒకసారి బీసీ నాయకులు గుర్తుంచుకోవాలి.